మా రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయింది. ఒక్క లైన్లో తన గురించి చెప్పాలంటే ఏ రోజు నన్ను క్వశ్చన్ చేయడు. గొడవ పడినా ఫస్ట్ వాడే సారీ చెప్తాడు, నా తప్పు లేకుండా. ఏమన్నా అంటే లవ్ మీన్స్ ఫ్రీడమ్ అంటాడు. జనరల్గా అబ్బాయిలు ఇన్సెక్యూర్గా ఉంటారు, బట్ నేను మాత్రం వాడి కోసం ఇన్సెక్యూర్గా ఉంటాను. ఇప్పుడు అర్థమైందనుకుంటా హౌ మచ్ ఐ లవ్స్ హిమ్ అనేది, బట్ హీ లవ్స్ మీ మోర్. ఇంతకు మించి ఒక అమ్మాయికి ఏం కావాలి? తన దగ్గర ఉన్నప్పుడు నేను నాలాగా ఉంటాను. ఇది మా స్టోరీ. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? చాలా హ్యాపీ. నీ టైం దొరకడమే నాకు పెద్ద హ్యాపీనెస్. ఈవెన్ నాకు కూడా. ఊరికే నువ్వు ఆ మాట అనుకురా. నీకు తెలుసు వచ్చే గ్రూప్ వన్ ఎగ్జామ్ నాకు ఎంత ఇంపార్టెంటో అని. ఆల్రెడీ ఒకసారి క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు నాకు గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్ ఎక్స్పీరియన్స్ కూడా ఏం లేదు. ఆపుతావా? ఇప్పటికీ 1000 టైమ్స్ చెప్పావు, వెళ్ళి చదువుకో. ఐఎమ్ సారీ రా, ఎగ్జామ్స్ అవగానే మనం చాలా టైం స్పెండ్ చేద్దాం, చాలా ప్లేసెస్ తిరుగుదాం. ఎప్పుడు సెటిల్గా ఉన్నావని మేమే అర్థం చేసుకోవాలి. అంటే నన్ను బోరింగ్ ఫీల్ అంటావు. అవును. అయితే ఏంటి ఇప్పుడు? అయితే నన్ను వదిలే. ఆగు, వదిలే మళ్ళీ. కావ్య అలా చేసింది ఇలా చేసింది అంటావు. అంటే వదిలేద్దామనా? టైం అవుతుంది, వెళ్ళు. వెళ్ళి నీ ఎకనామిక్స్ మ్యాథ్స్ చదువుకో. బాయ్. ఎగ్జామ్స్ అవని అప్పుడు నీ పని చెప్తా పో. ఇదే నా ప్రపంచం. బుక్స్, రెస్ట్ అండ్ ఎక్సర్సైజ్. మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చిన రూరల్ డెవలప్మెంట్ అంటే చాలా ఇష్టం. దానికోసం గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్నా. ఎలాంటి జాబ్ బ్యాకప్ లేకుండా ఇంకా డే అండ్ నైట్ కరెంట్ అఫైర్స్, జియోగ్రఫీ అండ్ పాలిటీ ఇదే నా లోకమైంది. పడిన ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్స్ రాయడం, టెస్ట్ సిరీస్ రాయడం, మోటివేషన్ కోసం మూవీస్ చూడడం గ్రాడ్యుయేషన్ తర్వాత. దీంతో పాటు నా లైఫ్లో కావ్యాలంటే అమ్మాయి సపోర్టివ్గా ఉండి ఈ జర్నీని ఇంకా స్మూత్గా తీసుకెళ్తుంది. ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందా? చా, వీడికి ఎలా చెప్పాలి? ఏంట్రా అలా ఉన్నావు? ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందంట్రా. ఏ ఎగ్జామ్? ప్రిపేర్ అవుతున్నావుగా గ్రూప్ వన్. ఏం మాట్లాడుతున్నావురా? లైట్ తీసుకోరా, ఎగ్జామ్ మళ్ళీ వస్తుంది. నాకు తెలుసు నీకు ఈ ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో. ఇంపార్టెంట్ అని కాదురా, నా లైఫ్ మొత్తం పెట్టున్నారా ఈ ఎగ్జామ్ కోసం. కానీ ఇలా అవుతుందని ఎవరు అనుకోలేదు కదరా. నేను ఏ జాబ్ బ్యాకప్ ప్లాన్ చేసుకోలేదురా. తిరిగి చూస్తే గ్రాడ్యుయేషన్ నుంచి నేను దీని మీదే ఉన్నా. ఇప్పుడేమో సిచ్యువేషన్ జీరోకి వచ్చేసింది. ఇదొక్కటే కాదు కదరా, చాలా వేస్ ఉన్నాయి ఇంకా. కానీ నాకు ఇదొక్కటే వేరా? నేను చూస్ చేసుకున్న వే ఇదొక్కటే. నాకు అర్థమైందిరా, నేను అర్థం చేసుకోగలను. ఒక్క సెకండ్లో లైఫ్ పిక్చర్ కనిపిస్తుందిరా. కాలేజ్ డేస్లో ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తే సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారో అనుకున్నా. దాని ఎఫెక్ట్ ఇప్పుడు కనిపిస్తుంది. రే, నువ్వు మరీ అంత ఎక్స్ట్రీమ్గా ఆలోచించుకో. కాసేపు నన్ను వదిలేరా. ఇంకేంటి లైఫ్ ఎలా ఉంది?
నీకో న్యూస్ తెలుసా? ఏంటిది? మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. ఆర్ యు సీరియస్? అవును. ఎందుకంత సర్ప్రైజ్ అవుతున్నావు? మా బాయ్ ఫ్రెండ్ కూడా ప్రిపేర్ అవుతున్నాడు. అవునా? ఒకసారి కాల్ మాట్లాడేసి. ఓకే. ఏదో ఒకటి సెట్ చేద్దాం రా, ఫీల్ అవ్వకు. ఏం చేస్తున్నావు? కొంచెం మూడ్ బాగాలేదు, తర్వాత చేస్తాను. ప్లీజ్ 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 కట్ చేయకు, ప్లీజ్ నిన్ను ఒకసారి కలవాలి. మూడ్ బాగాలేదని చెప్పాను కదా. ఓకే చూద్దాంలే. అమ్మకాలు ఎత్తి నార్మల్గా మాట్లాడు, ఓకేనా? హలో. హలో నానా, ఎగ్జామ్ గురించి ఏం ఆలోచించకు, ఇప్పుడే న్యూస్ చూశాను. అట్లీస్ట్ ఇంటికన్నా వచ్చేసే కొన్ని రోజులు. ఏదో ఒకటి చేసి వస్తాలే అమ్మా. సరే, నీ అకౌంట్ లో మనీ వేస్తాను, ఎటైనా వెళ్ళిరా. నువ్వేం టెన్షన్ తీసుకోకు నానా, నీకు నచ్చిన పని చెయ్యి. లైఫ్ మొత్తం గవర్నమెంట్ జాబ్ ఒకటే కాదు కదా, అర్థమైందా? ఏం ఫీల్ అవ్వకు. ఓకే అమ్మా. సరే జాగ్రత్త. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? మనం ఇంకా బ్రేకప్ చేసుకుందాం రా. ఏంది పిచ్చిలేసిందా? పిచ్చేం లేదు, నిజమే చెప్తున్నా. నా డ్రీమ్స్ అన్నీ పోయాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే యూజ్లెస్ క్రియేచర్లా చూస్తున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ ఏంటి? నేనేదో క్యాజువల్గా కలుద్దామని పిలిచిన. మీ ఇంట్లో నన్ను ఒప్పుకోరు కావ్య, బెటర్ మనం ఇప్పటి నుంచే దూరంగా ఉందాం. ఓ, గ్రూప్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందని కోపంలో ఉన్నావా? కోపంలో కాదు, రియాలిటీ చెప్తున్నా. సో వదిలేస్తావా? మీ ఇంట్లో నా గురించి తెలియగానే అప్పుడు నువ్వు కూడా మారిపోతావు. లైఫ్లో సెటిల్ అయిన వాడే బెటర్ అనిపిస్తుంది నీకు కూడా. నా సైడ్ నుంచి నువ్వు అజంప్షన్స్ పెట్టుకోకు, ఇది రియాలిటీ. నిన్ను మీ వాళ్ళు బ్రెయిన్ వాష్ చేశాక నువ్వు నా మీద రివర్స్ అవడానికి ఒక్క సెకండ్ కూడా పట్టదు. అంటే నా క్యారెక్టర్ని క్వశ్చన్ చేస్తున్నావా? లేదు, ముందు జాగ్రత్త చెప్తున్నా. నీకు నా గురించి తెలీదు. మీ పేరెంట్స్ గురించి నీకు తెలీదు. వాళ్ళు వెల్ సెటిల్డ్, ఎక్కడో చోటు ఉంటారు, మనీతో లింక్ లేకుండా. అయినా ఇన్ని డేస్ సెటిల్ సెటిల్ అని ఎందుకు అన్నావు? ఇప్పుడు ఎగ్జామ్ దొబ్బింది, సో నన్ను వదిలే. నా మీనింగ్ అది కాదు రాహుల్. మా ఇంట్లో వాళ్ళకి నేను ఇంట్రొడ్యూస్ చేస్తే వాళ్ళు వేలు పెట్టి చూపించొద్దు కదా. ఇప్పుడు నాకు చాలా బొక్కలు ఉన్నాయి, ఫింగర్ కాదు కదా, పెద్ద రాడ్ పెట్టొచ్చు. సో బెటర్ వదిలే. నేను మనీ మైండెడ్ అయితే ఇన్ని ఇయర్స్ నీతో ఎందుకు ఉంటారా? ఇన్ని ఇయర్స్ ఉండడం వేరు, ఇప్పటి నుంచి ఉండడం వేరు. బట్ పర్సన్ మాత్రం ఒకటే కదా, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా హ్యాపీ. అట్లీస్ట్ ఈ మాట అయినా అన్నావు. నీకు టైంతో పాటు అన్నీ అర్థమవుతాయి, కాసేపు సైలెంట్గా ఉంటావా? నేను నీకు అసలు బ్రేకప్ చెప్ప, నీకు ఫ్యూ మంత్స్ తర్వాత నా మీద ఎలాగో చిరాకు వస్తుంది. ఈరోజు నా డ్రీమ్ దూరం అయింది,
తర్వాత ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. నువ్వు నాతో ఉంటా అంటున్నావు, తర్వాత నువ్వే అంటావు నీతో ఉంటే సఫకేట్గా ఉందని. అప్పుడు అర్థమవుతుంది. ప్లీజ్, నా దగ్గర మాట్లాడడానికి వర్డ్స్ ఏం లేవు. నువ్వు ఇలా మాట్లాడకు, దా కాసేపు ఇక్కడ కూర్చుందాం. సపోర్ట్ చేస్తా అంటున్నా కదా రాహుల్, నువ్వు నార్మల్గా ఉండొచ్చు కదా. సపోర్ట్ చేస్తానంటున్నావు కదా, కొన్ని డేస్ నన్ను వదిలేస్తావా? ఇప్పటికే చాలా స్ట్రగుల్ అవుతున్నా. సరే. ఆఫీస్లో ఉన్నప్పుడు ఏ రోజు పట్టించుకోలేదు, ఇప్పుడు ఫోన్ చేస్తుంది. హలో. హాయ్ కావ్య, ఏంటి ఇంత సడన్గా కాల్ చేసావు? ఇక్కడే టీ స్టాల్ దగ్గర. యా, కలుద్దాం. ఇంతకీ నువ్వెక్కడున్నావు? కాల్ చేసావు కలవాలని చెప్పి. ఏం లేదు, నాకు ఒక ఫేవర్ చేస్తావా? యా. నీకు తెలిసిన కంపెనీలో ఏదైనా జాబ్ ఉంటే ఇప్పిస్తావా? ఎవరికి, నీకా లేకపోతే ఇంకెవరికైనా? నా బాయ్ ఫ్రెండ్కి. అంటే తను ఇన్ని డేస్ గ్రూప్స్ అని ఎగ్జామ్స్ అని హోప్స్ పెట్టుకున్నాడు, కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసింది కదా, చాలా డిప్రెషన్లో ఉన్నాడు. నువ్వే రోజు చెప్పలేదే నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. అదంతా తర్వాత మాట్లాడదాం. సర్లే, నాకు ఒక 2 డేస్ టైం ఇవ్వు, నేను అప్డేట్ చేస్తా. చాలా థ్యాంక్స్ సతీష్. హార్డ్ వర్క్తో సక్సెస్ వస్తుందని స్టేట్మెంట్ వింటుంటే చిరాకు లేస్తుంది. హార్డ్ వర్క్ చేసా, లాస్ట్కి 0 అయ్యా. ఇన్ని డేస్ అని సాక్రిఫైస్ చేసా, అయినా నో రిజల్ట్స్. హలో. చెప్పు. ఎలా ఉన్నావురా? అయినా మన పర్సనల్ మ్యాటర్ మా ఫ్రెండ్కి ఎందుకు చెప్తున్నావు? అది వదిలే, నేను ఒకటి చెప్తా చేస్తావా నా కోసం? ఏంటది? రేపు మార్నింగ్ ఫార్మల్ డ్రెస్ వేసుకొని రా. నీకేమైనా పిచ్చా? ఇంత టెన్షన్లో ఉంటే ఫార్మల్ డ్రెస్ వేసుకుని రమ్మంటున్నావు? ఇప్పుడు వస్తావా రావా? ఓకే వస్తా, ఎలాగో లాస్ట్ మినిట్లో అన్నా కదా, వస్తా. సరే. ఓకే. ఏంటి కావ్య, మార్నింగ్ మార్నింగే ఇక్కడికి తీసుకొచ్చావు? నీకు ఒక విషయం చెప్తా, కోపం అవ్వకు. నిన్ను తక్కువ చేయాలని కాదు, నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో జాబ్ చూడమని చెప్పా. ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్టే, ఇది జస్ట్ ఫార్మాలిటీ. ఇదంతా ఎవరు చేయమన్నారు? ఇది నీకోసమైతే చేయలేదు, మన కోసం చేశా. ఓకే వెళ్ళిరా, ఇప్పుడు ఇంటర్వ్యూకి మాత్రం వెళ్ళానని చెప్పకు. ఇదంతా అవసరమా? ప్లీజ్ వెళ్ళిరా, వెళ్ళు. అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వాలి. ఓ గాడ్, రాహుల్ రిటర్న్ స్మైల్తో రావాలి. Yes, okay అయింది. Hey, congrats. Thank you.
అటైనా వెళ్ళి మాట్లాడుకుందాం. ఆ రోజు కోపంలో చాలా మాటలు అన్నావు. అవన్నీ మనసులో పెట్టుకున్నావా? ఎన్ని మాటలు అన్నావు తెలుసా నన్ను? ఐ యామ్ సారీ రా. యు నీడ్ టు బి సారీ రాహుల్. ఓకే, నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? పెద్ద పెద్ద డైలాగులు కొట్టావు కదా, జాబ్ లేకపోతే ఎవరు ఉండరు అది ఇది అని. నీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేసింది నువ్వేదో జాబ్ తెచ్చుకుంటావని కాదు, ఓకేనా? ఐ యామ్ సారీ రా, అది ఈరోజు ప్రూవ్ అయింది. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఇలాంటి మ్యాటర్స్ వినడం వల్ల నేను అలా అన్నాను. డోంట్ బి చైల్డిష్ రాహుల్, అది అమ్మాయి అబ్బాయి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ టైంలో కూడా పేరెంట్స్ అనే రీజన్ చెప్తే మనం పెద్ద ఎదవలమే. ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చిందిలే. నాకు తెలీదు ఇప్పుడు ఈ జాబ్ ఎలా చేస్తానో ఏంటో. నువ్వు అలా థింక్ చేయడంలో తప్పు లేదు రాహుల్, మా పేరెంట్స్ నిజంగానే స్ట్రిక్ట్, కానీ నేను చెప్తే వింటారు. ఫస్ట్ నుంచి నువ్వే కదా మన రిలేషన్షిప్ని ముందుండి నడిపిస్తున్నావు, నువ్వే ఫినిష్ చేయి. అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది, నాకేముంది? ఈరోజు చెప్పమన్నా మా ఇంట్లో చెప్పేస్తా. ఫ్యూ మంత్స్ మన బ్యాచిలర్ లవ్ లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాత చెప్పేద్దాం, ఓకేనా? ఓకే సార్, నువ్వు ఎలా అంటే అలా. టిల్ దెన్ మీ ఇంట్లో చెప్పు. ఇంకా నా వల్ల కూడా అవ్వట్లే నీతో ఇలా దూరం ఉండడం. సో విల్ గెట్ మ్యారీడ్ సూన్. ఎక్కడైతే మనకి అనుకోని సిచ్యువేషన్ వస్తుందో ఆ రోజు అర్థమవుతుంది మనతో ఎవరు ఉన్నారని. లక్కీ ఏంటంటే ఇలాంటి టైంలో కావ్య లాంటి అమ్మాయి నా లైఫ్లో ఉండి నా సిచ్యువేషన్ని మార్చినది. సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే కదా రియల్ రిలేషన్షిప్ అర్థమవుతుంది.